అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సా జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ పులబజార్లో ఉన్నాం. ధార్మిక్ గణేష్ అనేటువంటిది వీళ్ళు పిల్లలు అంతా కూడా ఇక్కడ పెద్దవారు అంతా సాయసాగారాలతో మరి చాలా వినూత్నంగా కదిరి ప్రాంతంలోనే ఒక డిఫరెంట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం కాంతారా వినాయకుడు. అంటే చాలా వినూత్నంగా కాంతారా వాహనంలో వినాయకుడు ఎలాగుంటాడు, అంటే వినాయకునికి ఒక అవతారం అని కాదు మరి వినాయకుడిని ఏ విధంగా కూడా మనం సేవించినా కూడా ఆ రూపంలో కనబడేటువంటి గణనాథుడు. మరి ఇక్కడంతా కూడా ఈ ఉత్సవ కమిటీ వారు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క గణనాథుని ఏర్పాటు చేశారు. దీనికంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్, అలాగే ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా అంటే ఒక సంవత్సరం ఒక డిఫరెంట్గా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా ఒకసారి వెంకటరమణ స్వామిగా, ఒకసారి కృష్ణుడిగా, అలాగే ఒకసారి రైతుగా, మరి ఒకసారి బౌద్ధం తాత్వికంగా, మరి ఇప్పుడైతే కాంతారాగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో మళ్ళీ దీని ఏర్పాట్లకంతా కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవ కమిటీ వారికి, ధార్మిక ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఆర్గనైజర్ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ప్రత్యేకంగా మన రెడ్డప్ప కావచ్చు, హరి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి సాయి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా స్నేహితులకి శ్రేయోభిలాషులకి మనము ఈనుస్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతున్నాం. ఎలాంటి వినూత్నంగా చాలా డిఫరెంట్గా ఆలోచించేటువంటి థాట్ అనేటువంటిది చాలా అవసరం. అలాగే సొసైటీకి కూడా వీళ్ళు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని, ఆ ఒక భగవంతుడు ఇచ్చే శక్తి వీళ్ళకి ఇవ్వాలని మరొకసారి కోరుకుంటూ మనం ధార్మిక గణేష్ని ఈరోజు చూస్తున్నాం. బాలగణేశుడు మరి అలాగే కృష్ణావతారంలో ఉన్నటువంటి పర్వతాన్ని ఎత్తినటువంటి గణనాథుడు, ఈడ కృష్ణముఖ గణేష్ అంట విశ్వముఖ గణేశుడు, మరి అలాగే ఇక్కడ రెడ్డప్ప డుంకార విద్వాన్ కొడుకుతో ఏర్పాటు చేసినటువంటిది డోల్ ఆధ్వర్యంలో మోహన. కొన్ని ఇక్కడ మనం చూడొచ్చు రామావతారంలో ఒకవైపు వెంకటరమణ స్వామిగా, ఒకవైపు రాముడిగా, ఇంకోవైపు వినాయకుడిగా, గణనాథుడిగా స్వామివారిని కొలుస్తున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. ఓకే,